చలనచిత్రాలను జగతికి అందించి అఖిల భారత చలనచిత్ర సీమలోనే రాతిలోనూ వాసిలోనూ అగ్రగామగా నిలిచింది. ఒకవైపు సంఘాన్ని జాగృతం చేసే ప్రబోధాత్మక సాంఘిక చిత్ర నిర్మాణం సాగిస్తూనే, మరోవైపు మన చరిత్ర పుటలను పునీతం చేసిన మహాపురుషుల జీవితాలను తెరకెక్కించింది. పరిమళించే ఉత్తమ కవిత్వపు గుబాళింపుతో, ప్రభాసించే చక్కని అభినయాల సోయగాలతో, పరవళ్ళు తొక్కే సంగీత నృత్యాల సరస సమ్మేళనంతో, సరిగమల స్వరధునుల మేటి నటనల పల్లవింపులతో, తెలుగువారి తిరుగులేని సృజనాత్మక ప్రతిభకు పట్టం కడుతూ, తెలుగు కళలకు తెలుగు సంస్కృతికి నీరాజనాలు అర్పిస్తూ, రోజు రోజుకు ఎదుగుతున్న ఉత్తమ సాంకేతిక విలువలను స్వంతం చేసుకుంటూ తెలుగు చలనచిత్ర పరిశ్రమ పురోగమనశీలి అయి సాగుతుంది. చలనచిత్రాలలోని ఉత్తమ ప్రమాణాలకు, ఉన్నతమైన సాంకేతిక విలువలకు అసలైన సిసలైన గుర్తింపే నంది. ప్రభుత్వం 1991 సంవత్సరపు నంది అవార్డుల ప్రదానోత్సవాన్ని నెల్లూరు నగరంలో జూన్ నెల 4వ తేదీన లక్షలాది మంది చలనచిత్ర అభిమానుల సమక్షంలో ఏర్పాటు చేసింది. వెండి తెర జిలుగు వెలుగుల సుందర సంగమం ఈ నంది బహుమతుల సుమనోగ్న ప్రాంగణం. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆగమనం, సభకు సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ శ్రీ డివిఎల్ఎన్ మూర్తి స్వాగతం పలికారు. అవార్డు న్యాయ నిర్ణేతల సంఘం అధ్యక్షులు జస్టిస్ పి చెన్నకేశవరెడ్డి అవార్డు నిర్ణయ నివేదికలో దాదాపు 40 చలనచిత్రాలు, 10 డాక్యుమెంటరీ చిత్రాలు పోటీలో పాల్గొన్నాయని వివరించారు. దేశ ప్రజానీకమంతా ఎంతో ఆశతో ఎదుర్కొంటున్న నంది బహుమతుల అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం. క్విట్ ఇండియా నాటి గ్రామీణ వాతావరణానికి, బడుగు రైతుల దైనందిన జీవితానికి అద్దం పట్టిన కథ, కథలలోనే విప్లవాత్మక కథగా వినుతికెక్కిన యజ్ఞం ఉత్తమ చిత్రం. పిల్లను కూడా తీసుకొచ్చేస్తే అప్పలరాముడు మీరా గోపాలం బాబు రండి రండి. ఖాళీగా కూర్చుని పెళ్ళతో కబుర్లు చెప్తున్నావా? ఏం లేదండి, వచ్చే అమావాస్య నాటికి మూడం వెళ్ళిపోద్ది. మన సీతారాముడి పెళ్ళాన్ని కూడా కాపురానికి తీసుకొస్తే బాగుంటది కదా అంటుందండి మా ఆడది. కానీ నలుగురు కోడళ్ళు నలుగురు కొడుకులు కళ్ళ ముందు కళకళలాడుతూ మసులు తుట్టారు. సరే కానీ బాబు, తమరు అబ్బాయిలు అందరూ భాగాలు పంచుకొని వెళ్ళిపోయారంటగా. వెళ్ళిపోయారా? నేను ఖచ్చితంగా తీర్చవలసిన అప్పులు, రావలసిన మొండి బాకీలు నాకే వదిలేసి వెళ్ళిపోయారు. నేను తీర్చవలసిన అప్పులన్నీ తీర్చేశాను, ఇక రావలసినవే మిగిలిపోయాయి. వాటి మీదే మేము బతకాలిరా. తమరి పరిస్థితి చూచాక బాకీ పడ్డాళ్ళు అందరూ తొందరలోనే తీర్చేస్తారులేండి. నీ బాకీ కూడా ఉంది మరి. నాను బాకీ పడ్డాను. 800 పై చెరుకు ఉంటుంది. ఆడోళ్ళు ఇంటి మీద నగా నా ట్రక్ కరిగిపోయింది. పెద్దల ఆస్తి భూమి పుట్ర కరిగిపోయింది. ఇంకా అంత
కొత్త రుణం ఉందా బాబు? అవునరా. కొత్త నీరు వచ్చి పాత నీరు కొట్టుకుపోయినట్టు వ్యాపార పంటలకి ఎగబడితే ఉన్న నెలని మూడొంతులు తుడిసేసింది. చిత్ర నిర్మాత దర్శకులు శ్రీ గుత్తా రామినేడు, తమిళనాడు ముఖ్యమంత్రి డాక్టర్ జయలలిత నుండి బంగారు నందిని అందుకున్నారు. పట్టణాలలోని సగటు మనిషి జీవితానికి బాపు రమణలు తీర్చిదిద్దిన రమ్య చిత్రాక్షర మణిహారం పెళ్లి పుస్తకం ద్వితీయ ఉత్తమ చిత్రం. చిత్ర నిర్మాత శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ, దర్శకులు శ్రీ బాపు బహుమతులను స్వీకరించారు. పరుగుల రాణికి అభినయాలు నేర్పి కృషితో నాసి దుర్భిక్షం అన్న సత్యాన్ని సాటి చెప్పిన చిత్రం అశ్విని తృతీయ ఉత్తమ చిత్రం. చిత్ర నిర్మాత శ్రీ రామోజీరావు పక్షాన, శ్రీ అట్లూరి రామారావు, చిత్ర దర్శకులు శ్రీ మౌళి బహుమతులు స్వీకరించారు. ఎవరికి వారే నాకెందుకులే అనుకుంటే ఏమవుతుంది లోకం? తప్పును తప్పు అని ఎవరో ఒకరు ఆగ్రహించకపోతే ఏమవుతుంది దేశం? దేశాభిమానం నరనరాన ప్రవహించే దేశభక్తుని చరిత్రే ఆగ్రహం. పిచ్చాస్పత్రిలో ఉండక ఎందుకురా నీకు కర్మ?
అక్కడున్న ప్రాణాలతో బతికిపోయేవాడివి బయటకు వచ్చి నువ్వు సాధించిందేంద్రా వేదవా? చెప్పాలి కదరా నాకు రాజకీయం తెలియదు, రౌడీజమే తెలుసునని. ఎప్పుడో ఎక్కడో నీలాంటి జాతి కుక్కలు పుడతాయి, విశ్వాసంతో మురుగుతాయి, మురిగి మురిగి అలసి సస్తాయి. అరే తీసుకోమండి రవిని. నా దేశ సమైక్యత విచ్ఛిన్నం కాకుండా నా దేశాన్ని నేను రక్షించుకుంటానని ప్రమాణం చేస్తున్నా. జాతీయ సమగ్రతపై శ్రీమతి సరోజినీ నాయుడు అవార్డు పొందిన ఉత్తమ చిత్రం ఆగ్రహం. నిర్మాత ఎం శ్యామ్ ప్రసాద్ రెడ్డి, చిత్ర దర్శకులు కెఎస్ రవి బహుమతులు స్వీకరించారు. భావి భారత పౌరులుగా ఎదగవలసిన బాలబాలికలు బానిసలై కూలీలై మింగ మెతుకులేక కృంగి కృశించిపోతే ఏమవుతుంది వారి బంగారు భవిత? భద్రం కొడుకో ఉత్తమ బాలల చిత్రం. చెప్పబే అన్నంటన్న పద్మాష్ ఉన్నాడు, చిట్టిన వన్ బి చెప్తా. చెప్పబే ఆ చెప్తా ఇప్పుడే చెప్తా. ఎవరన్నారా నీ అన్న? ఆడా చిత్ర నిర్మాత శ్రీ వి రామచంద్రరావు పక్షాన శ్రీ కట్టా ముత్యం రెడ్డి, చిత్ర దర్శకులు శ్రీ అక్కినేని కుటుంబరావు బహుమతులు స్వీకరించారు. గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు అన్నారు గాంధీ తాత. పట్టణాలు మాత్రమే అందంగా ఉంటే చాలదు, మారుమూల పల్లె ప్రాంతాలకు కూడా మంచి రోజులు రావాలి. ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రం మారుమూల ప్రాంతాలకు మంచి రోజులు. Oh!
నిర్మాత దర్శకులు శ్రీ సి జయదేవరెడ్డి, బంగారు నందిని డాక్టర్ జయలలిత నుండి స్వీకరించారు. ద్వితీయ ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రం ఆకృతి. చిత్ర నిర్మాత దర్శకులు శ్రీ బి నరసింహరావు పక్షాన శ్రీ బి రామచంద్రరావు బహుమతిని స్వీకరించారు. అభిమాన తారల సందోహాన్ని ఎంతో ఆతృతతో పరికిస్తున్న అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి ఆనాటి ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నేదురుమల్లి జనార్దన రెడ్డి ప్రసంగిస్తూ, ఆంధ్రదేశంలో ఎన్నో విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నాం సినిమా పరిశ్రమ. ఆ పరిశ్రమలో ఇంకా ప్రోత్సాహం ఇవ్వాలనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క కోరిక. అందుకని ఈ సభ ద్వారా చలనచిత్ర పరిశ్రమలో మేధావుల్ని, పెద్దల్ని అందరికీ చేతులెత్తి నమస్కారం చేసి మనవి చేస్తున్నారు. మీది బహు మహత్తరమైనటువంటి మీడియా. మీరు సినిమాలు తీస్తే మరుసటి రోజు పిల్లకాయలు ఆ తొక్కాలు వేసుకుంటారు. మీరు సినిమాలు తీస్తే మరుసటి రోజు అదే విధంగానే రౌడీలు బాగా ప్రయత్నం చేస్తారు. దొంగతనం ఏ విధంగా చేయాలనో మెళకొతో మీరు చేస్తే ఆ విధంగానే జరుగుతున్నాయి కేసులు. ఆ విధంగా పోలీసు రిపోర్ట్లు ఉన్నాయి. కాబట్టి మీరు చేసేటువంటి సేవ మహత్తరమైనటువంటి సేవ. మీ చేతిలో మహత్తరమైన ఆయుధం ఉంది. ఆ ఆయుధాన్ని ఈ దేశ సేవకై అర్పించండి. సినిమా తీసే దృక్పథంలోనే మార్పు తీసుకురండి. లేకపోతే సినిమాను గురించి ఏమిటబ్బా ఇది అని ఏమగుంచుకునే దాకా మనం ఈ కార్యక్రమాలు ఇట్లా కొనసాగించడం మంచిది కాదని చెప్పి నేను మనవి చేస్తున్నా. ఆంధ్రరాష్ట్ర ప్రజల పక్షాన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నేదురుమల్లి జనార్దన రెడ్డి, బహుమతి ప్రదాతగా విచ్చేసిన తమిళనాడు ముఖ్యమంత్రి డాక్టర్ జయలలితను ఘనంగా సత్కరించారు. బహుమతి ప్రదాత డాక్టర్ జయలలిత ప్రసంగిస్తూ, అందరికీ నా వందనములు. నేను నటించిన అన్ని తెలుగు చిత్రాలలోనూ నా సంభాషణ నేనే చెప్పేదా. ఇప్పుడు నా వృత్తికి సంబంధించిన పనులు వాదిడి మూలంగా నేను చిత్ర పరిశ్రమకి దూరమైనాను. కానీ నా మనసు ఇప్పటికీ మీ అందరితోనే ఉంది. మీరు ఈ బహుమతులు అందుకోవడంలో ఎంత ఆనందాన్ని అనుభవిస్తున్నారో, అంతకంటే ఎక్కువ ఆనందాన్ని వాటిని మీకు అందజేయడంలో నేను పొందగలుగుతున్నాను. Every artist has to strive for excellence. He or she has to express himself or herself in a manner that captures the imagination of the audience. In turn, artists need appreciation for their contribution. They expect critics and others to applaud their talents. No praise can be too high for a good artistic achievement. It is therefore appropriate for the government to recognize artistic excellence in the field of cinema and to honor meritorious artists. I congratulate all the Nandi Award winners and wish them well in their artistic career. I know that the Telugu cinema industry has come of age. Many a talented artist has adorned the Telugu silver screen. The Telugu motion picture industry is one of the largest regional industries in our country. Telugu films have penetrated even the most remote parts of Andhra Pradesh and are a great source of entertainment to the people. As an art medium, cinema exercises considerable influence upon the lives of the people. Whatever be the technological changes that may be taking place in the sphere of communication, the motion picture still continues to remain
one of the most important sources of entertainment and education for the vast masses of our population. I have no doubt that the award winners will keep this in view and work towards maintaining a high level of artistic excellence, not only at the personal level, but for the whole of the film industry. ఒక చిత్రం విజయం వెనుక నిర్మాత దర్శకులే కాదు, నటీ నటులు, సాంకేతిక నిపుణులు ఎందరో ఉన్నారు. అందరి సమిష్టి కృషికి అందిన ఫలమే అవార్డు. నటీ నటులు, సాంకేతిక నిపుణుల బహుమతి స్వీకారం 2వ ఎపిసోడ్లో తిలకించండి. మీకు సమర్పిస్తున్న వారు మారికో ఇండస్ట్రీస్, కెప్టెన్ కుక్ మరియు చందన బ్రదర్స్ హైదరాబాద్. క్యా ఆప్కే బాలోకో ఆజ్ విటామిన్ మిలే? హెయిర్ అండ్ కేర్ విటామిన్ డి యుక్త తేల్ జో బాలో మే గెహరాయి తక్ సమాయే, జడో మే పోషక్తా జగాయే. హెయిర్ అండ్ కేర్ విటామిన్ ఈ యుక్త తేల్ సుందర్ బాలో కే లియే గెహరీ దేఖభాల్. शुद्धता की नकल नामुमकिन. पैराशूट शुद्ध नारियल तेल. शुद्धता के आईने में छत घने लंबे बाल. बाबू का तो फोन दुको. హైదరాబాద్ 2వ వార్షికోత్సవం వస్త్రాభిమానులందరికీ ఆహ్వానం. చందన బ్రదర్స్ లేడీస్ అండ్ జెంట్స్ క్లాత్ షోరూమ్ అవేట్స్ హైదరాబాద్. ఒక చలన చిత్రం సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకోవాలంటే ఆ చిత్ర పూర్వరంగం ఎంతో కృషితో, సాధనతో, నిర్విరామమైన పరిశ్రమతో కూడుకుని ఉంటుంది. దర్శకుడు ఊహించిన సన్నివేశం సంపూర్ణంగా పండాలంటే, నటీనటుల అభినయ కౌశలం రక్తి కట్టాలంటే ఎందరో సాంకేతిక నిపుణుల సమిష్టి తోడ్పాటు అవసరమై ఉంటుంది. చెప్పాలంటే చిత్ర నిర్మాణ దశలో ఎన్నెన్నో మజిలీలు, అన్ని మజిలీలు అధిగమించి ప్రేక్షకుల ఆదరాభిమానాలు చూరగొట్టేనే అసలైన గమ్యం చేరినట్టు, అప్పుడే అవార్డుల ఆశ ఫలించినట్టు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1991వ సంవత్సరపు నంది అవార్డుల ప్రదానోత్సవాన్ని నెల్లూరు నగరంలో జూన్ 4వ తేదీన ఏర్పాటు చేసింది. ఆ సభలో నంది బహుమతులు అందుకున్న నటీ నటులు, సాంకేతిక నిపుణులు, దాసరి నారాయణరావు బహుముఖ ప్రజ్ఞాశాలి, రచయితగా, నిర్మాతగా, దర్శకులుగా చలనచిత్ర రంగంలో ఎన్నో ప్రయోగాలు చేశారు. పరోపకారి అయిన ఒక మామగా, కరుణ రసాత్మక మూర్తి అయిన ఒక తండ్రిగా, మామగారు చిత్రంలో ఉదాత్తమైన నటనకు
ఉత్తమ నటుడు అవార్డుకు ఎంపికయ్యారు. ఈ 25 సంవత్సరాల సినీ జీవితంలో ప్రభుత్వం చేత దర్శకుడిగా, రచయితగా, నిర్మాతగా ఎన్నో అవార్డులు అందుకున్న నా జీవితంలో ఈనాటి ఈ పండుగ, ఈ అవార్డు మరిచిపోలేనిది. కారణం, మొట్టమొదటిసారిగా నటుడిగా నేను అవార్డుని అందుకోవడం. డాక్టర్ జయలలిత నుండి డాక్టర్ దాసరి నారాయణరావు ఉత్తమ నటుడు బహుమతి స్వీకరించారు. అందం, అభినయం, తరగని ఆకర్షణ రూపుదిద్దుకున్న హావభావాల తావి కుమారి శ్రీదేవి క్షణక్షణం చిత్రంలో చిలిపితనాన్ని, అమాయకత్వాన్ని అతి సహజంగా నటించి ఉత్తమ నటి అవార్డుకు ఎంపికయ్యారు. కుమారి శ్రీదేవి పక్షాన శ్రీదేవి సోదరి శ్రీలత బహుమతిని స్వీకరించారు. మా నాన్నగారు నాకు రంగురంగుల చొక్కాలు, లాగులు, చిత్రమైన బొమ్మలు, కొత్త కొత్త పుస్తకంలో కొని ఇస్తారు. నా అక్కతో అన్నతో ఆడుకునేదను. మా నాయనమ్మ నాకు మంచి మంచి కళ్ళు చెప్పను. మా తాత ఏం వరుస్తున్నారు, ఏం పక్కడా కుటుంబం, కుటుంబం అమ్మ, నాన్న, అక్క, అన్న ఎవరున్నారు బే? ఇన్ని అబద్ధాలంటే అబద్ధాలు ఎవరు రాస్తారు బే పుస్తకాలు? ఇంత కష్టం చేసినా తన్నేటోళ్ళే గాని ఎట్లున్నారు అని మొహం చూసే ముండా కొడుకు ఒక్కడు భద్రం కొడుకు చిత్రంలో ఉత్తమ బాలనటుడు మాస్టర్ సంతోష్. ఇక్కడ చూసావా ఆ రోజు పొలంలో ఆడదెవరితో చూపించావు? అప్పటి నుంచి నా లైఫ్ రివర్స్ అయిపోయింది. దానికే కొయిలిపై చస్తుంటే మళ్ళీ నీ చూడాలా? ఓ చేస్తాను రే అబ్బా, నా పాయింట్ నీకు అర్థం కాలేదనా? నా డ్రస్ ఇందాక ఇక్కడ పెట్టాను, ఇప్పుడేం కనపడట్లేదు. డ్రస్ అదేదో తెలియదు గానీ అన్నం తిని మూతి తుడుచుకుందాం అనుకుంటే ఏదో గొడ్డపిల్ల కనిపించిందిరా, తుడుచుకుని ఎక్కడ పెట్టానే. ఇదిగో అబ్బా, థ్యాంక్స్ అన్న, ఇదే నా డ్రస్. అది నీ డ్రస్? ఆ గోటి మామగారు చిత్రంలో ఉత్తమ హాస్య నటుడు శ్రీ బాబు మోహన్. నీ నిదురు పోసిపోయిన నాడే తెల్లబోయిన నీ చీర ఇప్పుడు పసుపుగా మారిపోయింది. పసుపు చీరకి, ఆడదాని జీవితానికి చాలా దగ్గర సంబంధం ఉంది కాంతమ్మ. అదేమిటో చెప్పనా? దాన్ని రెండు సందర్భాలలో ఖచ్చితంగా కడతారు. ఒకటి పెళ్లి రోజు, రెండోది శోభనం రోజు. సంటి చిత్రంలో ఉత్తమ విలన్ శ్రీ నాజర్ పక్షాన శ్రీమతి నాజర్. అంటే అతని తండ్రి ఇచ్చలేదు, మీ అమ్మ తమ్ముడు, అందరికీ నువ్వే, నీ జీతమే ఆధారం అన్నమాట. నేను ఐఎమ్ వెరీ సారీ, ఇంత చిన్న వయసులో ఇలాంటి ఆపద వచ్చింది. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ, వెరీ వెరీ హ్యాపీ. నీలాంటి ఇల్లాలు దొరకటం అతని అదృష్టం, అతను తప్పకుండా కోలుకుంటాడు. హ్యాపీ ఎందుకంటే ఇలాంటి కుటుంబానికి ఒక ఉద్యోగం వచ్చే అవకాశం మా కంపెనీ కలగటం మా అదృష్టం. శుభం. ఇక్కడ మిస్టర్ కే కృష్ణమూర్తి ఎవరండి? ఎస్ మేడం, నేనే. లోపలికి రమ్మంటున్నారు. కే అంటే మా ఇంటి పేరు కొంకరావు అని చెప్పాను, మీరు ఇంకేదైనా చెప్పుకోండి. పెళ్లి పుస్తకం చిత్రానికి ఉత్తమ కథా రచనకు శ్రీ రావి కొండలరావు. మొహం గురించే, పరిగెత్తే నీళ్ళకు ఒళ్ళంతా కాళ్ళు, భగభగ మండే మంటలకు ఒళ్ళంతా నోళ్ళు, కీచకులకి ఒళ్ళంతా కళ్ళు. పుట్టుమచ్చ చూశాడనా? ఫోటో తీశాడుగా, చింపేశానుగా మీకు అసూయ.
అసూయ ఘాటైన ప్రేమకి థర్మామీటర్. అయినా అతను మీరు అనుకున్నంత చెడ్డవాడు కాదండి. మంచి చెడ్డలు రాసులు పోసినట్టు వేరువేరుగా ఉండవు. అవసరాన్ని బట్టి మంచితనం, అవకాశాన్ని బట్టి చెడ్డతనం పెరుగుతాయి. ఈ కొటేషన్ కూడా బాగుందండి. పెళ్లి పుస్తకం చిత్రానికి ఉత్తమ సంభాషణల రచయిత శ్రీ ముల్ల, క్షణక్షణం చిత్రానికి ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత శ్రీ రామ్ గోపాల్ వర్మ.